Hello friends, welcome to our channel. Iroju mana recipe prawns 6 months varaku use cheskovali ante paadavakunda ela store cheskovali anandi and munduga ee video end varaku chusi video meeku nachite like chesi ventani mana channel ni subscribe cheskondi. Meeru chese ee support valla mana channel chaala mandiki reach avutundi, so nenu kuda chaala ante chaala happy ga feel avutanu. Please like and subscribe and process chuseddam. Oka 1/2 kg prawns teeskoni andulo oka 1/2 spoon pasupu 1 spoon uppu veskoni baaga mix chesi oka 3-4 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. సో నెక్స్ట్ మనము ఈ ఫ్రాన్స్ ఫ్రై చేసుకోవడం కోసం ఒక పాన్ తీసుకొని అందులో మనము ఒక 3 or 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న ఫ్రాన్స్ అన్నీ కూడా యాడ్ చేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకోండి. సో ఫ్లేమ్ అయితే మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోండి. సో చాలా సింపుల్ అండి. ఇలా స్టోర్ చేసుకోవడం వల్ల అసలు పాడవకుండా టేస్ట్ కూడా ఏం చేంజ్ అవ్వకుండా 6 మంత్స్ వరకు పర్ఫెక్ట్గా ఉంటాయండి. సో ఒక 2 మినిట్స్ తర్వాత ఫ్రాన్స్లోంచి వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది కదండి. సో ఇప్పుడు మనం ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి 1/2 స్పూను. సో ఒక్కసారి మిక్స్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని మనం ఫ్లేమ్ని హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలండి. కంటిన్యూగా మిక్స్ చేసుకుంటూ వాటర్ మొత్తం డ్రై అవనిస్తే సరిపోతుంది. ఈ ప్రాసెస్ అంతా 5 to 10 మినిట్స్లోనే కంప్లీట్ అవుతుందండి. సో ఫ్రెష్గా తీసుకున్నట్లయితే మనం వెంటనే కర్రీ చేసేసుకుంటాం, బట్ ఒక్కొక్కసారి ఏంటంటే చౌకగా వచ్చినప్పుడు ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటాము, లేదంటే మనకి తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు ఇస్తూ ఉంటారు కదా, సో అలాంటప్పుడు ఇలా స్టోర్ చేసుకోవచ్చు. సో చాలా బాగుంటాయి, టేస్ట్ అయితే అస్సలు చేంజ్ అవ్వదు. మనం నార్మల్గా రెగ్యులర్ ఎలా అయితే కర్రీ చేసుకుంటామో ఈ వేయించిన వాటిని కూడా మనం అలానే యూస్ చేసుకోవచ్చు, బట్ అవి వాష్ చేసుకొని యూస్ చేస్తాము, ఇవి డైరెక్ట్గా యూస్ చేసేసుకుంటామండి. సో చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేసి చూడండి. సో కంప్లీట్గా కూల్ అయిన తర్వాత డీప్ ఫ్రిజ్లో స్టోర్ చేసుకోవడమే. సో చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.